జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు. Today on Palm Sunday, we commemorate Jesus Christ, the victorious and righteous King. ప్రేక్షకులందరికి ప్రత్యేకమైన ఆహ్వానం. ఈస్టర్ ముందు వారం, అది మట్టల ఆదివారం అంటాం మనం. ఆ రోజు యేసుక్రీస్తు యెరూషలేములోకి జయప్రవేశం చేసిన సంఘటన కోసం మనం ధ్యానం చేస్తాం. గనుక ఈరోజు ఆరాధనలో ప్రత్యేకంగా దానికి సంబంధించిన పాటలు, దానికి సంబంధించిన వాక్యాలు మనం షేర్ చేసుకుంటాం. భాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ, భాసిల్లెను సిలువలో పాపక్షమ కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి, మా సిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ, మా సిల్లెను సిలువలు పాపక్షమ దోషము చేసినది నేనే కదా, మోసములో బతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివాన శాప భరం మోసితివాన శాప భరం, బాసిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమ పాపము చేసి గణించితి మరణం, శాపమిగానే నా జించినది పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నా జించినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి, భాసిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ, భాసిల్లెను సిలువలు పాపక్షమ ఇందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి, ఇందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి, అందులకే భయముందితిని అందులకే భయముందితిని, భాసిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ, భాసిల్లెను సిలువలు పాపక్షమ నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే, నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో, భాసిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ, భాసిల్లెను సిలువలు పాపక్షమ
నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను భాసిల్లెను సిలువలు పాపక్షమ యేసు ప్రభు నీ దివ్యక్షమ భాసిల్లెను సిలువలు పాపక్షమ. హల్లెలూయా. నూట పంతొమ్మిదో కీర్తన 57వ వచనం నుంచి 64 వరకు ఉత్తరపు చిత్రాలుగా చదువుకుందాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గమును నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనముల తట్టు మరలకుంటుని నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను చాలా చేయక త్వరపడి భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చిలుకాడును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించినాక. అవును, ఈరోజు కీర్తన ధ్యానం మనం కొద్దిసేపు చేద్దాం. 119వ కీర్తన 57వ వచనం నుండి 64వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. మొట్టమొదటి మాట గమనించండి, చాలా ఆసక్తిదాయకమైన మాటది. యెహోవా నీవే నా భాగము. చదవడానికి ఒక 3-4 మాటలు మామూలుగా అనిపిస్తున్నాయి, కానీ అది భక్తుని యొక్క లోతైన అనుభవం అన్నమాట. యెహోవా నీవే నా భాగం. నేను ఇంగ్లీష్లో చదివేటప్పుడు గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ఇలా ఉంది, యు ఆర్ ఆల్ ఐ వాంట్, నేను కోరుకున్నంతా నీవే. కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో ఇలా ఉంది, యు ఆర్ మై చాయిస్, అంటే ఈ ప్రపంచం అంతట్లో నీకేం కావాలంటే దేవుడే కావాలి. అన్ని పరిస్థితులు, ఏ పరిస్థితులైనా సరే, ఆకలితో మలమల మాడిపోతూ నేను ఇంకా చచ్చిపోతాను ఆకలికి అనే సందర్భంలో ఎవరైనా నా ముందు మంచి రుచికరమైన ఆహారం పెట్టి, మరో ప్రక్కన దేవుడు పెట్టి, నీకు ఆహారం కావాలా దేవుడు కావాలంటే గాడ్ ఈజ్ మై చాయిస్ అంట. ఆల్ ఐ వాంట్ ఈజ్ గాడ్, నాట్ ఫుడ్. కాబట్టి ఆ మాట అంత తెలుగులో మామూలుగా అనిపిస్తుంది, యెహోవా నీవే నా భాగం అని, కానీ ఇంగ్లీష్లో చదివేటప్పుడు నాకు కరెక్ట్గా అర్థమైంది. బహుశా అది హీబ్రూలో ఇంకా పవర్ఫుల్గా ఉండొచ్చేమో, హీబ్రూ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. కనుక మనం అలా చెప్పగలగాలి, లార్డ్ యు ఆర్ ఆల్ ఐ వాంట్, లార్డ్ యు ఆర్ మై చాయిస్ అని చెప్పగలగాలి. అది ఆధ్యాత్మికమైన అనుభవంలో లోతైన మెట్టు. తర్వాత ఎప్పుడైతే నీవే నా భాగము అని నిర్ణయం తీసుకున్నాడో, తర్వాత ఎప్పుడైతే నీవే నా భాగము అని అనుకున్నాడో వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకుని ఉన్నాను. దేవుడే నా భాగం, దేవుడే నాకు కావలసినంతా దేవుడే అనుకునేటప్పుడు ఆయన మాట ప్రకారం జీవించాలని మనం నిశ్చయించుకుంటాం. 58వ వచనం ఇలా ఉంది, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. నన్ను కరుణించిన ఊరికి అడగట్లేదు, నువ్వు మాట ఇచ్చావు కదా, నీవిచ్చిన మాట చొప్పునే నన్ను కరుణించు. కటాక్షముంచు అంటే మంచి దృష్టి, నీ దయగల దృష్టి నా మీద ఉంచు ప్రభువా అని బతిమాలుకుంటున్నాడు. 59వ వచనంలో, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాస్త్రములు తట్టు మరలుకుంటుని. తన మార్గాలంటే తన ప్రవర్తన, తన మాటలు, తన చూపులు, తన ఆలోచనలు, తన క్రియలు, ఇవన్నీ ఏం చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు.
మన ఖాళీ దొరికితే అదే చేయాలి. మనం కూర్చొని ఏం మాట్లాడుతున్నాను నేను, ఏం ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలాగా స్పందిస్తున్నాను, ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాను అంటూ ఒక్కసారి వెనక్కి మన జీవితాన్ని చూస్తూ ఆలోచించాలన్నమాట, పరిశీలన చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఫలానా చోట్ల నేను తప్పిపోతున్నాను, ఫలానా విషయంలో నేను మార్గంలో లేను. అప్పుడు ఏం చేస్తాం? దేవుని శాస్త్రముల మార్గం తట్టు మనం మరలుతాము. 60వచనంలో నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుని ఆజ్ఞ అనేది కనబడగానే ఏమాత్రం లేట్ చేయకుండా దాన్ని నెరవేర్చడానికి త్వరపడతాడట. ప్రేమ అనేది దేవుని ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనేది పాత నిబంధనలోనే దేవుడిచ్చిన ఆజ్ఞ. అది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మళ్ళా మన జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ఆజ్ఞను నెరవేర్చడానికి భక్తుడు త్వరపడతాడట, ఏమాత్రం ఆలస్యం చేయడట, దేవుని ప్రేమ ఆజ్ఞను పాటించడానికి. అలాగే అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, నీతి, యథార్థత, వీటన్నిటి విషయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ పాటించడానికి భక్తుడు త్వరపడతాడు, జాగు చెయ్యడు, డిలే చెయ్యడు, పోస్ట్పోన్ చెయ్యడు. మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞలు పాటించడానికి పోస్ట్పోన్ చేస్తుంటాం. ఎలా అంటే, ఈ కొత్త సంవత్సరం వస్తుంది కదా, జనవరి 1 నుండి నేను తిట్టడం మానేస్తాను. కొత్త సంవత్సరం వస్తుంది కదా, మరి కొత్త సంవత్సరంలో నేను అందరినీ క్షమిస్తాను, ఇప్పుడు కాదు. ఇలాగ మనం పెట్టుకుంటాము. లేకపోతే ఈస్టర్లో నేను బాప్తిజం పొందిన తర్వాత సిగరెట్లు మానేస్తాను, నేను బాప్తిజం పొందిన తర్వాత నేను దొంగతనం. అంటే దేవుని ఆజ్ఞలు పాటించడానికి మనం డిలే చేస్తున్నాం. కానీ భక్తుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలు పాటించడానికి నేనేమాత్రం డిలే చేయట్లేదు, జాగు చేయట్లేదు, త్వరపడుతున్నాను. ఎంత బాగా, ఎంత త్వరగా నీ వాక్యం పాటించాలనే ఆశగా ఉంది నాకు అంటాడు. అది చాలా అద్భుతమైన అనుభవం అండి. తర్వాత 61వ వచనం చూస్తే, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. మరి ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, మరి చదువులకు చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే భక్తిహీనుల పాశములలో బంధించబడి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్స్, వాళ్ళ తాలూకా చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ తో ఉన్న ఫెలోషిప్, ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. భక్తుడు ఆ రోజు భక్తుడు కూడా ప్రాబ్లం ఉంది, తన చుట్టూ ఉన్నవారి బాధలు ఉన్నాయి. అయినప్పటికీ నీ ధర్మశాస్త్రాన్ని నేను మరవడం లేదు అంటాడు. ఇదే విషయాన్ని మనం కూడా తీసుకుని మన జీవితాలకి అప్లై చేద్దాం. మన చుట్టూ భక్తిహీనుల పాశాలు అలుముకుని ఉంటాయి, అయినప్పటికీ మన దృష్టి దేవుని ధర్మశాస్త్రం మీదే ఉండాలి. 62వ వచనంలో న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అబ్బా, ఇలాంటి ఆజ్ఞ నువ్వు పెట్టకపోతే నా బతుకు ఎప్పుడో పాడైపోయినానా? ఇతరులు వస్తువులు ఏది ఆశించొద్దన్నావు, కాబట్టి నేను ఏ చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ ఆశించకుండా నేను నాకు కలిగిన దాంతో నేను తృప్తిగా జీవించగలుగుతున్నాను. ఒకవేళ ఆ ఆజ్ఞ కానీ నువ్వు ఇవ్వకపోతే ఈ పాటకి నేను ఎంతోమంది దగ్గర దోచుకుని ఒక దొంగగా మారేవాళ్ళు కదా తండ్రి. అబ్బా, ఎంత మంచి ఆజ్ఞలు ఇచ్చావు తండ్రి. ఆ 10 ఆజ్ఞలు, మరి నీ ప్రేమ ఆజ్ఞ ఎంత అద్భుతం. ఆ ఆజ్ఞలు బట్టే కదా ఈరోజు నేను ఇంత చక్కని జీవితం జీవించగలుగుతున్నానంటూ అర్ధరాత్రి జ్ఞాపకం వస్తే అర్ధరాత్రే బోకరించి దేవుని స్తోత్రం చెప్తాడట. అర్ధరాత్రి వేళ మేల్కొని నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను, ఎందుకంటే నా బ్రతుకుని బాగు చేసావు. నీ ఆజ్ఞల ద్వారా నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చావు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని పర్సనాలిటీ డెవలప్మెంట్ నీ ఆజ్ఞల ద్వారా ఇచ్చావు, కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్తాను ప్రభు అంటాడు. ఇంకా 63వ వచనంలో నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ, నీ ఉపదేశమును అనుసరించే వారికి నేను చెలికాడను. అది ఇంకో విధంగా చదువుకోవాలి. నాకెవరు ఫ్రెండ్స్ అంటే, నీ యందు భయభక్తులు గల వారు నాకు ఫ్రెండ్స్, నీ ఉపదేశమును అనుసరించేవారు నాకు ఫ్రెండ్స్. అంతే తప్ప వేరే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయను, లోక సంబంధంతో నేను ఫ్రెండ్షిప్ చేయను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే డాంబిక జీవితం కలిగిన వారితో నేను ఫ్రెండ్షిప్ చెయ్యను. నేను కేవలం నీ యందు భయభక్తుల వారితోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, నీ ఉపదేశాలు అనుసరించే వారితోనే ఫ్రెండ్షిప్ చేస్తాను. అప్పుడు అది నేను నీలో సాగడానికి ఆ ఫ్రెండ్షిప్ నాకు ఉపయోగపడుతుంది అంటాడు. ఇక చివరికి 64వ వచనంలో యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపు.
ఒక విధంగా చూస్తే భూమి దేవుని కృపతో నిండి ఉందని భక్తుడు అంటాడు, కానీ భూమి అంతా పాపంతో నిండిపోయిందని మనకు తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఖాళీ లేనంత పాపం భయంకరంగా ఉంది. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది అంటాడు. మరి మనం ఆలోచిస్తే భూమి పాపంతో నిండిపోయింది కదా, ఎక్కడ చూసినా పాపం, ఏ మూల చూసినా పాపం, భయంకరమైన పాపం, మామూలుగా కూడా కాదు. మరి భూమి అంతా పాపంతో నిండి ఉందని ఒక దగ్గర మనం చూస్తాం, మన అనుభవాల్లో చూస్తున్నాం. భక్తుడేమో నీ కృపతో నిండి ఉన్నది అంటున్నాడు. మరి ఎలాగా ఈ రెండు ఎలా కలుస్తాయి? మరి కొత్త నిబంధనలు చదువుతున్నాం, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని బైబిల్ చదువుతున్నాం కొత్త నిబంధనలు. అంటే భూమి పాపముతో నిండి ఉన్నది కాబట్టి భూమి అంతా కృపతో కూడా నిండి ఉన్నది. పాపం ఎక్కడ విస్తరిస్తే ఆ పాపాన్ని జయించడానికి దేవుని కృప మనకు అందుబాటులో ఉంది. కనుక ఈ వాక్యాలు బట్టి పాపాన్ని జయించి పరిశుద్ధతలో జీవిద్దాం. మరి పరిశుద్ధులైన భక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. మన జీవితంలో భక్తిహీనులు పాశాలు మనం చుట్టుకున్నప్పటికీ ధర్మశాస్త్రాన్ని మర్చిపోకుండా ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు బట్టి దేవుని స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. స్తోత్రము మహిమాన్విత స్థల
నీకు స్తోత్రం గుడిలోన నీకు స్తోత్రం గృహమందు నీకు స్తోత్రం గుడిలోన నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము స్తుతి ఉంచుట నా భాగ్యము ప్రతి క్షణము ప్రతిదినము స్తుతి ఉంచుట నా జీవము నిన్ను స్తుతించే కారణం. ఈ దినం మాట్లాడవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకం నుండి 150వ పాట సియోను కన్య అనే పాట కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అనే ఛాయ పాడుకుందాం. సియోను కన్య సంభ్రమా పడుచు వేయుము కేకల్ పాయాక నీ రాజు భారవాహకమెక్కి బాల స్తోత్రములతో బయలుదేరి వచ్చే సియోను కన్య సంభ్రమ పడుచు వేయుము కేకల్ హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదుల రాజు హెబ్రియా జనులను అబ్రాము కొడుకులను విభావ దేశము జేచు శుభరాజు ఈ తండే సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ హెల్లేనీలోను నీ రాజు పేరు యూదుల రాజే ఎల్లా పాపుల బ్రోచు తాల్మి రక్షకూడితడు చల్లాని ప్రభువాని గొల్గోత మృగేను సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ ఉర్వి రోమాలు నీ రాజు పేరు యూదుల రాజే సర్వరాష్ట్రికులకు బూర్వా పితరులతోను వర సింహాసనమిచ్చు వర దేశాధిపూడితడు సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ వాసీగ హెబ్రీ హెల్లేనీలు రుమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయా దావీదు కొడుక శ్రీ శుభములు సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్ పాయాక నీ రాజు భారవాహకమెక్కి బాల స్తోత్రములతో బయలుదేరి వచ్చే సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. హల్లెలూయా. ప్రేక్షకులందరికీ వందనాలు. యేసుక్రీస్తు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. మట్టరాదివారం సందర్భంగా దేవుని మాటను
నేర్చుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుండి 9 వచనాలు చదువుతున్నాను. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూచి, మీ ఎదుటను ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అని నీడరా, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పగలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరునట్లు ఇది జరిగిన, అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ జ్ఞానం పరలోకపు శక్తి దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే ప్రియులారా, ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు, కొంతమంది ప్రజలని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును వెంబడించిన వాళ్ళలో ఒక 4 లేక 5 గ్రూపులు ఉన్నట్టు నేను గమనించాను. అందులో ఎక్కడో ఒక దగ్గర మనం ఉంటామన్నమాట. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక గ్రూపుకు చెందిన వారుగా ఉంటాం. పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు చుట్టూ ఉన్న ప్రజల్లో రకరకాల భావాలు కలిగిన వాళ్ళు అప్పుడైతే అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా క్రైస్తవ సంఘంలో ఉన్న మనం రకరకాల భావాలతో ఉంటాం. గమనించండి, మనం చదువుకున్న వాక్య భాగంలో కట్టబడిన గాడిదను విప్పుకొచ్చిన వారు ఒక గుంపు, బట్టలు వేసిన వారు రాజుగా గుర్తించిన వారు ఒక గుంపు, మట్టలు అంటే చెట్ల కొమ్మలు దారి పొడుగునా పరిచిన వారు ఒక గుంపు, గట్టిగా అరుస్తున్న వారు, కేకలు వేస్తున్న వారు ఒక గుంపు, మండిపడేవారు ఇంకొక గుంపు, అంటే ఆఖరి బ్యాచ్ వాళ్ళు. మొదటి 4 గుంపులు యేసుక్రీస్తు పక్షంగా ఉన్నారు, ఒక గుంపు మాత్రం యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారు. మనం యేసుక్రీస్తు పక్షంగా ఉండే ఈ 4 గుంపుల్లో ఎక్కడ ఉన్నప్పటికీ మంచిదే, కానీ యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన గుంపులో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఒక్కొక్క గుంపు కోసం మనం మాట్లాడుకుందాం. ముందుగా 21వ అధ్యాయ మత్తయి సువార్త 2వ వచనంలో ఇలా ఉంది, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ప్రభు చెప్తున్నాడు. మరి జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేర్చబడాలి. దాని ప్రకారం యేసుక్రీస్తు యెరూషలేం పట్టణంలోకి జయప్రవేశం చేసేటప్పుడు దాంట్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. అది ప్రభు చిత్తం, ప్రభు ఉద్దేశం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. దేవుని వాక్యాలు నెరవేరడానికి, దేవుని ప్రవచనాలు నెరవేరడానికి అందరినీ ఆయన వాడుకుంటాడు. ఇక్కడ శిష్యులను ఎలా వాడుకున్నాడు? కట్టబడిన గాడిదను విప్పుకొచ్చే గుంపులో దేవుడు వారిని ఉంచాడు. అదొక పని అంతే. అంటే ఈ మొత్తం ప్రోగ్రాంలో అది ఇనిషియేటివ్ ప్రోగ్రాం, స్టార్టింగ్ ప్రోగ్రాం. అది శిష్యులు చేశారు. యాక్చువల్గా అది చిన్న రిస్క్తో కూడిన పని. అంటే ఎవరిదో గాడిద, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది, వాళ్ళని అడగకుండా పర్మిషన్ తీసుకోకుండా
విప్పుకొచ్చేస్తుంటే వాళ్ళు కొట్టచ్చు తిట్టచ్చు చెప్పలేం, ఏమవుతుందో ఏం జరుగుతుందో. ముందు నాలుగు దెబ్బలు కొట్టేసి అప్పుడు అడిగితే ఎందుకయ్యా తీసుకెళ్తున్నా అంటారేమో, లేకపోతే తిట్టొచ్చు గసరొచ్చు కోప్పడొచ్చు ఏదైనా జరుగుతుంది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళండి అక్కడ వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని రండి అని ముందే వాళ్ళని అడగమనలే, ముందుకు వెళ్ళి విప్పమంటున్నాడు. విప్పిన తర్వాత ఎవరైనా ఏంటయ్యా ఇలా విప్పేస్తున్నారు అని అయితే అప్పుడు చెప్పమంటున్నాడు ప్రభువుకి కావాలి అని. ఇది కొంచెం రిస్క్తో కొన్ని పనే. మనమైతే ఏమంటామంటే ప్రభువ అలా కాదు, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అలా విప్పేస్తే ఒప్పుకోరాడు, ముందు వెళ్తాం ఇదే ఏమిటి ఈ గాడిది ఎవరిది అని కనుక్కుంటాం, మీది మాదేనండి అంటారు. అప్పుడు ఆయన చెప్తాం ప్రభు మాకు ఇలా అడిగాడు గాడిదని తీసుకురామని, మీరు ఇస్తామంటే తీసుకెళ్తాం అని చెప్తాం అంటే మనం ప్రభువుకి తిరిగి పాఠాలు చెప్తూ ఉంటాం. అయితే ప్రభువుకి అవన్నీ అక్కర్లేదు, ఆయన మాట విని దాని ప్రకారం నెరవేర్చిన వాళ్ళే కావాలి ఆయనకి. కనుక ఈ ప్రారంభపు పని క్లిష్టమైంది, కానీ శిష్యులు దాన్ని ఛేదించుకుని వచ్చారు, ప్రభువు చెప్పినట్టే చేశారు. ఎవరు అడిగితే ఇది ప్రభువుకి కావాలి అని చెప్పారు, వాళ్ళు తిరిగి జవాబు చెప్పరన్నమాట. అది ప్రభు ముందుగానే ఏర్పాటు చేశాడు. అది ఆ గాడిద ఎవరు ఎప్పుడు ఎక్కడది ఎక్కడి గాడిద అని ఉంటుంది వాక్యం. అంటే దేవుడు తన కోసం తన ప్రవచన నెరవేర్పు కోసం దానిని పుట్టించాడు, దానిని ఎవరు ఉపయోగించకుండా కాపాడుకుంటూ వచ్చాడమాట. ఒక గాడిద విషయంలో ఆయన ఒక శ్రద్ధ తీసుకుంటాడు, ఎందుకంటే ప్రవచన నెరవేర్పులో ఆ గాడిద కూడా ఒక భాగమే. యేసుక్రీస్తు ప్రవచనాలు నెరవేర్చబడడానికి అనేకమైన వస్తువులు జంతువులు మనుషులు పరిస్థితులు అన్నీ ఉంటాయన్నమాట. ఆయన అన్నిటిని వాడుకొని ప్రవచనాన్ని నెరవేరుస్తుంటాడు. ఇక్కడ కట్టబడిన గాడిదను విప్పుకొచ్చే గుంపులో వాళ్ళు ఎలాగైతే రిస్క్ తీసుకున్నారో, ఒక దెబ్బ తినడానికి ఒక మాట పడడానికి ఎలాగైతే వాళ్ళు సిద్ధపడ్డారో, ఈరోజు మనం యేసు ప్రభు కోసం అలా సిద్ధపడాలి. ఆయన నామంలో ఒక దెబ్బ తినాల్సి వస్తే సరే, కొడితే కొట్టనివ్వండి, ఒక తిట్టు తినాల్సి వస్తే సరే తిడితే తిట్టనివ్వండి అనుకుంటూ సువార్త ప్రకటనకి వెళ్ళగలిగితే మనం ఆ మొదటి గుంపులో ఉన్నట్టే లెక్క. మనం యేసు ప్రభు కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడితే మనం ఆ మొదటి గుంపులో ఉన్నట్టే లెక్క. ఒకసారి ఆలోచిద్దాం, అసలు బైబిల్ పట్టుకోవడానికే సిగ్గుపడే మనం అంత సాహస కార్యం చేయగలమా? మనం ఒక దెబ్బ తినడానికి ఒక మాట పడడానికి మనం సిద్ధపడగలమా? యేసు ప్రభు పేరు ఎత్తడానికే ఫ్రెండ్స్ మధ్యలో కొలీగ్స్ ముందు నేను క్రైస్తవుణ్ణి నేను చర్చికి వెళ్తాను నేను యేసు ప్రభువుని ఆరాధిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడే నువ్వు ఈ మొదటి బ్యాచ్లో ఉండగలవా? ఎలా ఉంటావు అంటే నీలో మార్పు రావాలన్నమాట. నీవు దిగాలి, నీ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలి, అప్పుడు తప్పకుండా ఈ ఫస్ట్ బ్యాచ్లో ఉండగలవు. నువ్వు ఒక సాహసం చేయగలవు, నువ్వు ఒక ప్రత్యేక రిస్క్ కార్యక్రమం చేసి ప్రభు నామాన్ని ఘనపరచగలవు. ఎవరైతే యేసు ప్రభువుని ఘనపరుస్తారో వారిని యేసు ప్రభువు తిరిగి ఘనపరుస్తాడు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానన్నాడు. కనుక యేసు ప్రభు కోసం ఒక రిస్కీ జాబ్ చేసి మన అవమానం అనుభవించాల్సి వచ్చిన ఒక దెబ్బ తినాల్సి వచ్చినా, ఒక 10 రూపాయలు నష్టపోవాల్సి వచ్చినా, ఒక కొంత ఆరోగ్యం కోల్పోవాల్సి వచ్చినా, మన టైం నష్టపోవాల్సి వచ్చినా, అది యేసుక్రీస్తు కోసం అది దేవుని కోసం అనే దృష్టితో మనం చేయగలిగితే మనం ఈ ఫస్ట్ బ్యాచ్లో ఉంటాం తప్పకుండా. తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది, బట్టలు వేశారు. అంటే పాత నిబంధన ప్రకారం రాజుని ఆ విధంగా కనపరుస్తారు. ఒక రాజుని మరి అభిషేకించినప్పుడు ఆ రాజుగా ప్రకటించినప్పుడు ఆ రాజు నడిచి వస్తున్న దారిలో బట్టలు వేస్తారు, ఆ రాజు ఎక్కిన గాడిద మీద బట్టలు వేస్తారు. అది పాత నిబంధన ఒక పద్ధతి యూదుల్లో. మరి ఈ విధంగా యేసుక్రీస్తు కూడా మరి యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు యేసుక్రీస్తును కనపరిచారు. అదే మనం చూస్తుంటాం 21వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను, మరి
జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. మరి గాడిద మీద దారి పొడుగున బట్టలు పరిచారు. ఈ విషయాలన్నీ కూడా రెండవ రాజుల గ్రంథం 9:1-13 ఉంటాయి. అయితే మనకు సమయాభావం వల్ల నేను వాటిని చదవట్లేదు. మీరు చదవండి రెండవ రాజు గ్రంథం 9:13 చూస్తే అక్కడ ఒక రాజును అభిషేకించినప్పుడు ఈ పని చేస్తారు. ఆ రాజు కోసం ఆ దారిలో బట్టలు వేస్తారన్నమాట. మీరు చదివి ఒకసారి తెలుసుకోండి. సరే, మరి యేసుక్రీస్తు ఇక్కడ రాజుగా గుర్తిస్తున్నారు కొంతమంది. మనం ఈ రెండో బ్యాచ్లో ఉంటే ఆయన్ని మనం రాజుగా గుర్తిస్తే ఆయన రాజరికంలో మనం జీవిస్తాం. రాజుగా రాజ్య ప్రకారం పౌరుడు జీవిస్తే పౌరునికి క్షేమం కదా. అలాగే యేసుక్రీస్తును నువ్వు రాజుగా గుర్తిస్తే నీ హృదయంలో ఆయన్ని హృదయ సింహాసనంలో రాజుగా కూర్చోబెడితే అప్పుడు ఆయన మాట ప్రకారం జీవిస్తావు, ఆయన పోషణలో ఉంటావు, ఆయన భద్రతలో ఉంటావు, ఆయన కాపుదలలో ఉంటావు. ఈరోజు నీ హృదయ సింహాసనంలో ఎవరు రాజుగా ఉన్నారు? నీ శరీరాశలే, నీ నేత్రాశ, నీ డాంబిక జీవితమా, లోక సంబంధమైన ఆశల, నీ హృదయ సింహాసనం కూర్చుని నిన్ను ఏలుతుంది ఎవరు, నిన్ను నడిపిస్తుంది ఎవరు? అయితే ఈరోజు యేసుక్రీస్తును ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టగలిగితే, యేసుక్రీస్తుని జీవితానికి రాజుగా నువ్వు గుర్తించగలిగితే ఈ రెండో బ్యాచ్లో ఉంటావు, అంటే బట్టలు పరిచే బ్యాచ్లో ఉంటావు. కట్టబడిన గాడిదను విప్పుకొచ్చే గుంపు ఒకటైతే బట్టలు దారి పొడుగున గాడిద మీదను పరిచే గుంపు ఒకటి, రెండు గుంపులు. మూడవది 21:8 చదువుతున్నాను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. కొంతమంది పరవడానికి వాళ్ళ దగ్గర బట్టలు లేవు. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? చెట్ల కొమ్మలు అంటే ఖర్జూరపు మట్టలు అన్నమాట, అవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్తే డివైడర్ రోడ్ డివైడర్ మధ్య అంతా ఖర్జూరపు చెట్లే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కంటిన్యూస్గా. వాళ్ళ ఇజ్రాయెల్ జీవిత విధానం అది. కనుక వాళ్ళు ఆ ఖర్జూరపు మట్టలు తెప్పుకొని వచ్చి దారి పొడుగున పరిచారట. ఇంకో బ్యాచ్ వీళ్ళు అంటే వారి దగ్గర యేసుక్రీస్తుకి ఇవ్వడానికి ఏమీ లేవు, వాళ్ళు పేదవారు. కానీ వాళ్ళకి ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఎలాగో ఒకలాగా ఆయన ఘనపరచాలి, చెట్ల కొమ్మలు దొరికాయి కదా, ఎలాగో ఒకలాగా ఆయన ఘనపరుద్దాం అనే మనసు వారికి. వారి దగ్గర డబ్బులు లేకపోవచ్చు ప్రభుకి, ప్రభు సేవ కోసం ఇవ్వడానికి. వాళ్ళ దగ్గర ఆరోగ్యం కూడా లేకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారు, ఘనపరుస్తారు. మొత్తానికి యేసు ప్రభు మీద వారి ప్రేమనైతే ప్రకటిస్తారన్నమాట. వాళ్ళు కాముగా ఉండలేరు, వాళ్ళు రహస్యంగా ఉండలేరు, వాళ్ళు యేసు ప్రభు మీద వారి ప్రేమను ఖచ్చితంగా ప్రకటిస్తారు, ఎలాగో ఒకలాగా ప్రకటిస్తారన్నమాట. కనుక ఈ మూడో బ్యాచ్లో నువ్వు ఉన్నా బాగానే ఉంటుంది. నువ్వు ప్రభు కోసం విస్తారమైన డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, నీ దగ్గర లేదు కాబట్టి, నీ ఆరోగ్యం కూడా అంతమాత్రమే కాబట్టి నువ్వు ప్రభు కోసం ఓ సువార్త సేవకు వెళ్ళిపోయి లేకపోతే దేశాలు తిరిగి ఏమి చేయలేవు, ఇంటి దగ్గరే ఉంటావు. కానీ నువ్వు ఓ పని చేయొచ్చు, నీవు చేతులెత్తి స్తోత్రాలు చెల్లించవచ్చు. మరి ఖర్జూరపు చెట్టు ఎలా ఉంటుందంటే వాటి కొమ్మలు ఇలా పైకి ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా అనేకమైన చెట్లు కొమ్మలు కిందకు ఉంటాయి కదా, ఖర్జూరపు చెట్లు ప్రతి కొమ్మ పైకే ఉంటుందన్నమాట. అంటే ఖర్జూరపు చెట్లు కొమ్మలు ఎలాగైతే పైకి ఉంటాయో మనం చేతులు పైకెత్తి ఆయన ఆరాధించగలిగితే సరిపోతుంది. అంటే హృదయపూర్వకంగా మనం, కొంతమంది ఏమీ సేవ చేయలేరు కానీ ఆయన ఆరాధిస్తారు, ఆరాధికులు వాళ్ళు. అది వాళ్ళు కూడా ప్రభువు కావాలి, ఆ బ్యాచ్ కూడా కావాలి. కనుక నీవు ఒక ఆరాధికుడుగా ఉంటే, దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి కీర్తించే వ్యక్తిగా ఉంటే అది నీ జీవితానికి ఎంతో ధన్యత. అదొక ప్రత్యేకమైన స్థానం ప్రభువు నీకు ఇచ్చాడనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయగలరు, అయితే నీవు ఈ పని చేయగలవు, దేవుని స్తుతించి ఆరాధించగలవు, సరిపోతుంది. హృదయపూర్వకంగా నువ్వు స్తుతించగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఇంకొక గుంపు ఉన్నారు, గట్టిగా అరిచే గుంపు అనమాట. చూడండి 21:9 చదువుతున్నాను. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపండు గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండ్రి. వీళ్ళు ప్రకటించే సువార్తికుల గుంపు అన్నమాట. నీకు దేవుడు అటువంటి జ్ఞానం ఇస్తే, అటువంటి సిద్ధపాటిస్తే, అటువంటి అభిషేకం ఇస్తే నువ్వు ఆయన నామాన్ని ప్రకటించవచ్చు, ఆయన నామాన్ని ఘనపరచవచ్చు.
నీకు అవకాశం కొద్దీ ఉన్న కొద్దీ నీ నోటిని ఉపయోగించి 10 మందికి నీ సువార్త ప్రకటించగలిగితే నువ్వు ఈ బ్యాచ్లో కూడా ఉంటావు అన్నమాట. కనుక నీకు ఏదో ఒకటి, ఇప్పుడు డబ్బు లేవు, ఆరోగ్యం లేదు, అలాగని 24 గంటలు ఆయన సందర్భం కూర్చుని నేను స్తుతించలేను, సరే నువ్వు ఆయన ప్రకటించు, నీ బంధువులకి నీ చుట్టాలకు ఫోన్ చేసి ప్రకటించు, నువ్వు లేకపోతే ఎవరైనా నీ దొరికినప్పుడు వాళ్ళతో మాట్లాడు, వ్యక్తిగత సువార్త చెయ్యి, పర్సనల్ ఎవాంజలిజంలో నువ్వు నీ సమయాన్ని ఉపయోగించుకో, ఒక్కొక్కరితో మాట్లాడు, ఆయన ప్రకటించు, ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక నువ్వు ఉండాలి. నువ్వు ఖాళీగా అయితే ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే ఒకరోజు పరలోకపు యెరూషలేములో ఆయనతో పాటు నువ్వు ప్రవేశిస్తావు. ఆయనతో పాటు నువ్వు రాజుల రాజు క్రింద నీవు రాజులైన యాజక సమూహంలో ఒక వ్యక్తిగా ఉండి నువ్వు ఏలుతావు అన్నమాట. గనుక నువ్వు కట్టబడిన గాడిదను విప్పుకొచ్చే గుంపులోనే ఉండాలి, బట్టలు పరిచే గుంపులోనే ఉండాలి, మట్టలు అంటే చెట్ల కొమ్మలు దారిపరుచుకు పరిచే గుంపులోనే ఉండాలి, లేకపోతే గట్టిగా అరుస్తూ ఆయన ప్రకటించే గుంపులోనే ఉండాలి. ఇంకొక గుంపు ఉన్నారు చూడండి, 21వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లను చూసి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప చేసేటివి అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశాను. కొంతమంది మండిపడుతూ ఉన్నారు ప్రభు మీద. అయితే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఇలా ఉన్నారు. ప్రభు అన్నా, ప్రభు మార్గం అన్నా, ప్రభు పరిశుద్ధత అన్నా, ప్రభు యొక్క ప్రేమ అన్నా, వాళ్ళకి ఎందుకో కోపం, ఎందుకంటే అందులోకి రాలేరు కాబట్టి. వెలుగులోకి రాని వారు వెలుగును తిట్టుకుంటూ ఉంటారు, వారు చీకటిలో ఉండడమే వాళ్ళకి ఇష్టం. కనుక ప్రభు మీద వాళ్ళు మండిపడుతున్నారు, ఇక చూస్తున్నావా ఇదంతా ఏంటి గొడవ అన్నట్టుగా. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? వారిని విడిచిపెట్టాడు. మనం విడవబడతాం. ఒకవేళ యేసు ప్రభు కార్యాల విషయంలో చిరాకు పడితే, యేసు ప్రభు విషయంలో మనం విసుక్కుంటే మనం విడవబడతాము. రాజులు రాజు, ప్రభువులు ప్రభు, యేసుక్రీస్తు నిన్ను విడిచిపెడితే నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు తెలుసా? నిత్య నరకం. ఎందుకు తెలుసా? నీ పాపశిక్ష ఆయన భరించినప్పటికీ ఆ పాపశిక్షను భరించిన గొర్రెపిల్లను నీ విమోచనకర్తగా తీసుకోలేదు కాబట్టి ఇక నీ పాపం నీవే భరించాల్సి వస్తుంది. అప్పుడు నిత్య నరకంలోకి వెళ్తావు. యేసుక్రీస్తు చేత విడిచిపెట్టబడడం అనేది బహుభయంకర విషయం. నీకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నీ అపరాధ భావం నుంచి నీకు విడుదల ఉండదు, నీ జీవితంలో సంతోషం ఉండదు. అసలు నువ్వు ఎందుకు పుట్టేవో నీకు అర్థం కాదు, ఎందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థం కాదు, నువ్వు చనిపోతే ఏమవుతావో నీకు అర్థం కాదు. ఒక నిరీక్షణ ఉండదు, నీకు ఒక ధైర్యం ఉండదు, నీ బ్రతుకంతా అశాంతితో బ్రతుకుతావు. కనుక ఈ బ్యాచ్లో అయితే నువ్వు ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాలని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. కనుక ఈ మట్ల ఆదివారం సందర్భంగా ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఇప్పుడే ప్రార్థన చేయి, ప్రభువా నన్ను క్షమించు, ఇంతవరకు నీ మీద నేను మండిపడుతూ ఉన్నాను, నేను విసుక్కున్నాను, చిరాకు పడ్డాను, ఎందుకంటే నీ పరిశుద్ధతను పాటించలేక, నీ ప్రేమను పాటించలేక, నీ వెలుగులోకి నడవలేక నేను నీ మీద మండిపడుతూ ఉన్నాను, నన్ను క్షమించు అంటూ లోబడి ఈరోజే నీ మనసు మార్చుకుంటే నీవు సంతోషంగా జీవిస్తావు, నిత్య జీవితానికి నువ్వు అర్హురాలిగా మారుతావు. అయితే ఇప్పటికే ఎంతమంది అయితే యేసు ప్రభువుని ఘనపరుస్తున్నారో, రకరకాలుగా ఘనపరచగలుగుతున్నారో వారు ఈరోజు దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, మీరు ఆ పిలుపునకు లోబడ్డారు, కనుక మీ జీవితాలు ధన్యమయ్యాయి. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రినైనా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది స్తుతి చెల్లించుకున్నాయన నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో ఆ మధ్యలో నీ ఉంటావని సెలవిచ్చిన దేవుడా, మీకు వేలాది స్తుతి చెల్లించుకుంటున్నాము నాయన. నాయన, ఈ యొక్క ప్రత్యేక దీన్ని బట్టి మీకు స్తుతించుకుంటున్నాయన. ఈ యొక్క మట్లాధారం దీన్ని బట్టి నీ దాసుడి ద్వారా నాతో మాందరూ మాట్లాడినందుకు మీకు వేలాది స్థుతి చెల్లించుకుంటున్నాయన. నాయన, మీ వాక్యం మా జీవితంలో మేము అనుభవించుకొని పాటించి మీ గురించి లోతైన విషయాలు తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి ఆయన. పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ఆయన. మరి ఈ యొక్క వీడియోని
ఎంతమంది చూస్తున్నాయినా వాళ్ళందరూ దీవించండి ఆయన, వాళ్ళు చేసిన పని పట్ల సహాయం చేయండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక మందలు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసేవారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో అవుతాయి కా కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం మనందరికీ మన కుటుంబాలకు తోడిండి, వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, జీవజలములు 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 జీవజలములు.